యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత వద్దన్నా తన పేరు వార్తల్లో నానుతోంది. తన సినిమాల తాలూకు అప్డేట్స్ ఇవ్వద్దన్నా, రాకుండా చూడాలనుకున్న అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఫ్యాన్స్కి కావాల్సినంత పండగ వస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రతి పండగని ప్రభాసే కబ్జా చేస్తున్నాడని తేలిపోయింది. బోనాలు, దసరా, సంక్రాంతి ఇలా అన్ని పండుగలు ప్రభాస్ అకౌంట్లోనే పడేలా ఉన్నాయి. ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ తేల్చడంతో 2024 సంక్రాంతి వరకు ప్రభాస్ సినిమాలతోనే థియేటర్లు నిండిపోయేలా ఉన్నాయి. జూన్ 16న ఆదిపురుష్ రాబోతోంది. తెలంగాణ బోనాల సందరంతా ఈ సినిమాతోనే ఉండబోతోంది. దసరా స్పెషల్గా పండక్కి ముందు అంటే సెప్టెంబర్ 28న సలార్ని రిలీజ్ చేస్తున్నట్లు ఫిల్మ్ టీం ఎప్పుడో తేల్చేసింది. ఇక ఇప్పుడు కొత్తగా తేలింది మాత్రం ప్రాజెక్ట్ కే. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ 60% పూర్తయిందట. ఆగస్టులోగా టోటల్ టాకీ పార్క్ పూర్తి కాబోతోంది. అమితాబ్, దీపికా పాత్రల తాలూకు షూటింగ్ మేలోగా పూర్తవుతుందట. గ్రాఫిక్స్ వర్క్ కూడా 55% పూర్తయిందని తెలుస్తోంది. ఒకేసారి షూటింగ్, ప్యారలల్గా గ్రాఫిక్స్ వర్క్స్ కూడా నడుస్తుండడంతో 2024 సంక్రాంతికి ప్రాజెక్ట్ కే రిలీజ్కి సర్వం సిద్ధమవుతోంది. ఆ నమ్మకంతోనే ఫిల్మ్ టీం రిలీజ్ డేట్ను సంక్రాంతికని తేల్చేసింది.